గుడ్ మార్నింగ్ అండి. మనం ఇవాళ మష్రూమ్ కర్రీ చేస్తున్నాం. చూడండి, నేను ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా వేసి కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తున్నానండి. చల్లారాక మిక్సీ పడతా. చాలా సింపుల్. ఈ మధ్యలో ఏం చేశానంటే మష్రూమ్స్ని మనం వేడి నీళ్ళల్లో వేసానండి. మష్రూమ్స్ నేను కొంచెం వేడి నీళ్ళల్లో వేసానండి కడిగి, సో దట్ దానికి ఏమన్నా ఏదన్నా దుమ్మున్నా అది దిగిపోద్దండి. అంతే. ఇప్పుడు వేసినవన్నీ తీసి మిక్సీ కొట్టడానికి తీసుకొని వెళ్ళానండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసి దీంట్లోనే కొంచెం బటర్ దింపేశానండి. అది కరిగాక ఒకసారి తాలింపు వేసుకొని మష్రూమ్స్ అన్నింటినీ వేపుకుందామండి. చూడండి, మనం మష్రూమ్స్ని ఆయిల్ వేడెక్కాక వేసాను. కాస్త అది వాటర్ని బయటకు వచ్చి వేగాక తీసేసి తాలింపు వేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. తాలింపు గింజ వేస్తున్నానండి. అది చిట్టుపట అనేటప్పటికి కరేపాకు, రెండు పచ్చిమిరపకాయలు చీల్చి చాలండి. రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసామండి చక్కగా. ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందే అది వేసేయండి. అంటే ఇదిగో వేస్తే నేను కెమెరా పట్టుకున్నా. మనం ఇందాకే మనం వేగినటువంటి మన గ్రేవీని, టమాటా, ఉల్లిపాయ వాటిని వేసేసి కొంచెం నీళ్ళు పోయింది. అదంతా అలా కడిగి దాన్ని ఇదంతా బాగా చిక్కబడేదాకా ఉడకబెట్టి ఉడికించాలండి. మనం కొంచెం ఉప్పు వేసుకున్నామండి అది వేగేటప్పుడు. ఇప్పుడు మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తిప్పండి ఒకసారి, మూత పెట్టేయండి, సిమ్లో పెట్టండి. ఇంతేనండి, ఇది బాగా చిక్కబడేదాకా ఉంచి మనం ఏం చేస్తామంటే మష్రూమ్స్ కలుపుకుంటాం. చూడండి, మనకు మన ప్యూరీ అనేది చాలా దగ్గర పడిపోయిందండి. ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి. నేను ఏం చేశాను, ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కాసేపు బాగా వేగించానండి. వేగించిన తర్వాత అవి చల్లార్చి మిక్సీ కొట్టాను. దాని తర్వాత బట్టరు, కొంచెం ఆయిల్ మళ్ళీ వేసి ఈ మష్రూమ్స్ అనేవి వేపాం. వేపి తీసేశాక మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నామండి. తాలింపు వేసుకొని పచ్చిమిరపకాయలు చీల్చి రెండు వేసుకొని మనం చేసిన ప్యూరీని వేసి ఇప్పుడు మగ్గిస్తున్నానండి. ఇది బాగా మగ్గిందండి. చూడండి, మనం ఇక్కడ దీంట్లో ఇప్పుడు దాకా కారం, ఉప్పు, పసుపు ఏమీ వేయలేదండి. మష్రూమ్స్ వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి ఎక్కువ వేసాను కాబట్టి ఇదిగోండి, కారం కొంచెమే వేసుకున్నానండి. ఒక్క నిమిషం అండి, నేనే చేతిలో పట్టుకొని చేస్తాను.
అందుకే కొంచెం షేక్ వస్తుందండి, అంతే అంతకు మించి ఏం లేదు. కొంచెం పసుపు అండి అండ్ రుచికి తగిన ఉప్పు అండి. నేను కొంచెం ఉప్పు వేసాను అందుకని ఇంకొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఉడికేటట్టు కొంచెం మిక్స్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే వేసాం దీంట్లో బాగా మిక్స్ దీంట్లో బాగా మిక్స్ అయ్యి దీంట్లో బాగా మిక్స్ అవ్వాలండి. చాలా బాగా మిక్స్ అయ్యి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి తర్వాత ఆయిల్ బయటకు వచ్చాక మష్రూమ్స్ కలుపుకుందాం. చూడండి ఇంకా కొంచెం ఆయిల్గా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకే నేను ఆయిల్ కన్నా ఎక్కువ బటర్ వేసుకుంటున్నాను. సో ఈ బటర్ కూడా వేసుకున్నాను కాబట్టి ఈ బటర్ మొత్తం లూజ్ అయ్యి ఆయిల్ లూజ్ అవుతుందండి. సో అంతే మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. కాసేపు అయిపోయి వచ్చింది, చాలా వరకు అయిపోయి వచ్చిందండి. నేను ఒక్కనే చేస్తున్నాను, నా చెయ్యి హ్యాండ్ అటు ఇటు మూమెంట్లో షేక్ వస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి ఇదంతా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఫుల్గా. దీంట్లో ఇప్పుడు మనం ముందే ఆయిల్లో మగ్గించినటువంటి మష్రూమ్స్ను వేసుకుంటున్నాం. నైస్ అండ్ టెండర్. ఇంట్లో మనం ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ లేదు అండ్ ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ నాకు ఇష్టమే, కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే నేను క్యాప్సికమ్ అనేది వేయలేదు. లేదంటే క్యాప్సికమ్ని మనం మష్రూమ్స్ ఉడుకుతున్నప్పుడే వేసుకునేవాళ్ళం. దీంట్లో కొంచెం కొంచెం అంత నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి మనకు గ్రేవీ అనేది వచ్చేసిందండి. మనం ఇప్పుడు చూడండి ఇది చపాతీలోకి కాదండి నేను చేసేది, చపాతీలోకి కాదండి. మనం వెజ్ బిర్యానీ చేసుకున్నానండి. ఆ వెజ్ బిర్యానీలోకి మనం మష్రూమ్ కర్రీని చేస్తున్నాం. దీన్నే రెస్టారెంట్లో కడాయి మష్రూమ్ అని అంటారు. మసాలా పొడి అండి, లైట్గానే వేసుకోవాలండి మసాలా పొడి. చికెన్లో వేసినట్టు వేయకూడదు. చూడండి కొత్తిమీర చల్లేసుకున్నానండి నేను, కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. అందుకని నేను కొంచెం వాటర్స్గానే వదులుతున్నానండి, వాటర్గానే కొంచెం లూజ్గానే నేను వదులుతున్నాను. కలుపుకోవాలి కదండి మరి, రైస్లో కలుపుకోవాలి కదా, అందుకని కొంచెం లూజ్గానే వదులుతాను. కొంచెం లూజ్గానే వదులుతున్నాను వేసుకోవాలి కాబట్టి. మరీ థిక్గా అయిపోతే చపాతీలోకి బాగుంటుంది. మీరు అందరూ కూడా చేసుకొని తినండి. ఉంటాను మరి, లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి.